నమస్కారం హెచ్ఎన్ 90 న్యూస్ కు స్వాగతం. నా పేరు సుమబిందు. ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం విద్యాశాఖ అధికారి ఆఫీస్ ఎదుట పాఠశాల శానిటేషన్ వర్కర్స్ ధర్నా. అనంతపురం జిల్లా తాడిపత్తి నియోజకవర్గం ప్రభుత్వ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆకస్మిక తనిఖీలు. नेल्लूर जिला चित्तमूरु मंडलम गुणपाटी पालंलो 10 संवत्सराल नुंची विद्युत कष्टालु पट्टिंचुकोने अधिकारुलु. नेल्लूर जिला बदनपूर्लो अधिकारुलु कॉन्ट्रैक्टर्ल निर्लक्ष्यं वल्ल नाण्यत लेनी ड्रैनेज कालुव रेंडु नेल्लु काकमुनिपे एर्पड्न पगुळ्ळु. అనంతపురం జిల్లా తాడిపత్తి నియోజకవర్గం ప్రభుత్వ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వ అధికారుల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్తి ఆర్టీఓ రూముల్లో తనమన భేదం లేకుండా కేవలం పేదవారి ఇళ్ల స్థలాల మీదే దృష్టి సారించి అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి నాయకుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ససేమీరా, పేదలకు న్యాయం జరగాలని పెద్దారెడ్డి పేర్కొన్నారు. యాడికి మండలం రాయలచెరువు గ్రామ సచివాలయంలో యాడికి గ్రామ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ప్రజల్లో వాలంటరీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని, లంచగుండితనం పెరిగిపోయిందని, మహిళా వాలంటరీపై మగ వాలంటరీ వేధింపులకు పాల్పడుతున్నట్లు తమ వద్దకు సమాచారం వచ్చిందని, నేతన్న నేస్తం పథకంలో అవినీతి జరుగుతుందని, ప్రతి చిన్న పనికి పెద్ద పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ వద్దకు ప్రజలు సమస్యలు చెప్తున్నారని, ఆఫీస్ లో సకాలంలో విధులకు హాజరు కావడం లేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 130 మంది యాడికి పంచాయతీ సచివాలయంలో వాలంటరీలు ఉండగా ఈ రోజు హాజరు పట్టీలో కేవలం 21 మంది హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని వెంటనే విధుల నుంచి తొలగించాలని, కొత్త వాలంటరీ प्रतिष्ठात्मक मन राष्ट्र मुख्यमंत्री गारी आदेश बेखातर परिस्थिति चाना सचिवालय में ने प्रति वारमू सचिवालय चूड़ा जरूरत वार परस्थित चटरीत्या यदो आ पनिशमेंट जरूर नूट मुफ मे वाली याड की पंचायत पे अंदर दादापू अटेंडेंस ఈరోజు ఒక 15 20 మంది మాత్రమే అటెండ్ అయ్యి కావడం జరిగింది. మిగతా వారెవరు ఎక్కడ వెళ్ళారు ఏమనేది ఎవరికి చెప్పకుండా వెళ్ళడం జరిగింది. కాబట్టి అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని విధుల నుంచి తొలగించమని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు ఆగ్రహం వ్యక్తం జరిగింది. కాబట్టి వీటి మీద కంపల్సరీ మేము వారి మీద ఎవరైతే విధులకు హాజరు కాలేదో వారి మీద తప్పకుండా మేము కఠిన చర్యలు తీసుకొని వారి విధుల నుంచి శ్రీకాకుళం ముండేటి వీధిలో వెలసి ఉన్న శ్రీ సిద్ధి సాయి ఆలయం కరోనా విరామంలో కొత్త హంగులు సంతరించుకుంది. సుమారుగా అన్ని ఆలయాలు ఇదే తరహాలో కొత్త హంగులతో కలకలలాడుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, మాజీ డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గౌరవ శాసనసభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు బంధు, రైతు పక్షపాతి, రైతుల కోసం నవరత్నాల్లో ఒక రత్నం, వైఎస్ఆర్ రైతు భరోసా ఈ పథకం కింద రాష్ట్రంలో గల రైతులందరికీ ఆర్థిక సహాయంతో పాటు రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం, విత్తనాలు ఎరువులు సకాలంలో పంపిణీ, ధాన్యం కొనుగోలు, రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు అందజేయడం అనేక కార్యక్రమాల ద్వారా రైతులకు ఆదుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గల రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో రైతు సంక్షేమం నడుస్తుందని, ఎంతో ఆనందంగా రైతులు ఉన్నారని ఎమ్మెల్యే కంబాల తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజ్యం రూరల్ కన్వీనర్ లావేటి రాజగోపాల్ నాయుడు, జెడ్పీటీసీ అభ్యర్థి బండి నరసింహులు, గ్రామ పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వ్యవసాయ పశు వైద్య అధికారులు, వాలంటీర్స్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లా గాజువాక శ్రీనగర్ సిఎంసి సంస్థ చైర్మన్ మహంతి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం సిఎంసి చర్చ్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఏజే స్టాలిన్, జీవీఎంసీ కార్పొరేటర్ విశాఖపట్నం మరియు శ్రీధర్ జోనల్ కమిషనర్ గాజువాక జోనల్ వారు హాజరై సిఎంసి సంస్థ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు, అనేక బోర్వెల్ ప్రాజెక్ట్స్, మెడికల్ క్యాంప్స్, ఉచిత వైద్య సహాయం జరుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు గాను తమ యొక్క సహాయక సహకారాలు అందిస్తామని నాయకులు తెలియజేశారు. జీవించడానికి అన్నం పెట్టి వారి అందరికీ స్థితిలోకి వచ్చేయండి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో విద్యాశాఖాధికారి ఆఫీస్ వద్ద పాఠశాల శానిటేషన్ వర్కర్స్ ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జి దుర్గా ప్రసాద్ పాల్గొని ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, జూనియర్ కాలేజీల్లోనూ టాయిలెట్ శుభ్రపరిచేందుకు నియమించిన శానిటేషన్ వర్కర్లకు జీవో నెంబర్ 22 ప్రకారం 6,000 రూపాయలు చెల్లించి, కానీ ఫిబ్రవరి 2021 నుండి జులై వరకు 1,000 రూపాయల చొప్పున చెల్లిస్తామని చెప్పి చెల్లించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాల పాటు పాఠశాలలో టాయిలెట్ శుభ్రపరిచి పనిచేసిన కేవలం 2 సంవత్సరాలు మాత్రమే వేతనాలు చెల్లించారు. అనేక సార్లు బకాయి వేతనాలు చెల్లించమని కోరి చెల్లించలేదన్నారు. 2021 సంవత్సరంలో విద్యాశాఖ ప్రభుత్వం ట్రైనింగ్ సందర్భంగా చెప్పిన విధంగా 6,000 రూపాయలు చెల్లిస్తామని కార్మికులందరూ ఆశతో ఎదురు చూశారని అన్నారు. నూతన విద్యా విధానం వల్ల కార్మికుల, కక్షకుల, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలు చదువుకు దూరమైపోతున్నారని అన్నారు. అనంతరం ఎంపీడీఓ సిహెచ్ అప్పలరావు కి మరియు విద్యాశాఖ ఆఫీస్ లో మండల తహసీల్దార్ కి కూడా వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి విత్తనాల రాంబాబు, యూటీఎఫ్ మండల అధ్యక్షులు గుత్తుల పెద్దిరాజు, కార్యదర్శి అంకం సూర్యచంద్రం, చంటిబాబు, లక్ష్మీ నారాయణ, శానిటేషన్ వర్కర్స్ మండల కార్యదర్శి ముల్లేటి వెంకటలక్ష్మి, అధ్యక్షులు గంటి అనంతలక్ష్మి, నిరుపూడి భారతి, కాలే గంగా భవాని, సీకురుపల్లి శాంతి, పూలదుర్గ, తోకల కృపారత్నం, కర్ణిని మంగదేవి, తిరుపతి ముత్యాలవతి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, ఆస్తి పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, తాటిపాక మధు, నియోజకవర్గ కార్యదర్శి శీలం వెంకటేష్, రైతు సంఘం నాయకులు విజయ్ కుమార్, మున్సిపల్ వర్కర్స్ నాయకులు కాకి రాంబాబు, వనసర్ల విజయ్ కుమార్, పలివేల రాంబాబులు మరియు నాయకత్వం వహించారు. అదేవిధంగా ఎన్నో విషయాలు కూడా వస్తాయి.
కలుపు రెండు డబ్బులు కొడా ఉండేది కలుపు ఇస్తే వాటిని ఇవ్వాల్సింది ఉండే ప్రభుత్వం అవి పక్కన పెట్టి ఇలా 30 లక్షల మందికి మేము ఇళ్ల స్థలాలు పంచాము మేము ఇల్లు కట్టి పెడతామని చెప్పిన పెద్ద మనిషి. నెల్లూరు జిల్లా వాకాడు మండలం కల్లూరు గ్రామ పంచాయతీలో రైతు భరోసా కేంద్రం యందు గ్రామ సర్పంచ్ దువ్వూరు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి విజయభారతి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో సాగు చేయవలసిన పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై వివరించారు. విత్తన శుద్ధితో అధిక దిగుబడులు సాధించవచ్చునని, బోర్ల కింద వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలను వేసుకోవాలని సూచించారు. ప్రతి రైతు ఈ క్రాఫ్ట్ బుకింగ్ చేసుకోవాలని, పచ్చిరొట్ట విత్తనాలు ప్రాముఖ్యతను వివరించారు. అలాగే 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వనున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఎస్ఎస్ విహెచ్ మంజుల, విఎస్ఏ గజపతి, విఏఏ సుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలిపి వేసుకున్నట్లయితే దిగుబడి బాగా వస్తుంది, అలాగే రేట్లు బాగా ఉంటాయి, రైతుకు లాభదాయకంగా ఉంటది. కొన్ని మంచి దిగుబడి వచ్చి రేటు బాగా ఉండేది అవగాహన చేసుకుని రైతులు ఆ రకాలుగా నేసుకున్నట్లయితే మనకు మంచి లాభంగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా మనకు అనువైన రకాలు అంటే మన ప్రాంతానికి మన మండలానికి ఏదైతే బాగా సూటబుల్ అవుతుందో ఆ రకాన్ని ఎంచుకొని అది సాగు చేసుకున్నట్లయితే దిగుబడులు బాగా వస్తాయి. ఒకటిది వ్యవసాయ శాఖ, మా వ్యవసాయ శాఖ తరఫున మొత్తం 10 అంశాల మీద మనం రైతులకి పూర్తి అవగాహన కల్పించాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు తొలకరలు పడతా ఉన్నాయి, మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ముందుగా ఈ కార్యక్రమం చేసుకున్నట్లయితే రైతులకు మంచి అవగాహన కల్పించి వాళ్ళకి మంచి దిగుబడులు అలాగే ఖర్చు తగ్గించుకునే మార్గాలు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. దీనిలో మొదటిది అంటే జనరల్గా రైతులకి మంచి ఆదాయం రావాలి అంటే మార్కెట్ రేటు బాగుండాలి. మనం పండించేది ఒక ఎత్తు అయితే మార్కెట్లో మంచి రేటు ఉండి ధర బాగా ఉండి డబ్బులు వచ్చినప్పుడైతే మనకు లాభదాయకంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనము ఈ ఖరీఫ్ లో గానీ రబీలో గానీ. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో గుణపాటి పాలెం యందు గత 10 సంవత్సరాల నుంచి కరెంటు సమస్యతో రాత్రులు దోమకాటుకు గురై అనేక వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 నెలల నుండి సబ్స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణపాటిపాలెం గ్రామస్తులకు కరెంటు సప్లై ఇవ్వలేకపోతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి చిట్టమూరు మండలంలో ఏఈ లేకపోవడంతో విద్యుత్ సమస్యలు అధికమవుతున్న తరుణంలో ఇన్ఛార్జీలుగా ఉన్న ఏఈ సరైన సమాధానం చెప్పకపోవడంతో కరెంటు సమస్యలు అధికంగా ఉన్నాయని గ్రామ ప్రజలు తెలియజేశారు. కానీ ఈ సమస్య గురించి ఏ అధికారి కూడా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో ఎన్నోసార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ప్రజలు తెలియజేశారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి వెంటనే గ్రామంలో ఉండే విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు తీసుకెళ్తామని గ్రామ ప్రజలు మరియు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మా గ్రామంలో గత 5 సంవత్సరాలుగా విద్యుత్తు సంబంధించినటువంటి సమస్యలతో సతమతం అవుతున్నాం. గుణపాటుకు సంబంధించి సబ్స్టేషన్ ఇదైన తర్వాత సబ్స్టేషన్ లో కరెంట్ ఉంటే పక్క విలేజ్ అనే గుణపాటు పడలేని కరెంట్ ఉండదు. ఇది మెయిన్ ప్రాబ్లం. ఎప్పుడో పెద్దోళ్ళు ఫస్ట్ టైం కరెంట్ వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాల క్రింద వేసినటువంటి లైన్లు ఆ లైన్లే కంటిన్యూ అవుతున్నాయి. దాన్ని ఇప్పుడు కొత్తగా వేసినటువంటి లైన్ లేనందువల్ల ఈ వచ్చినటువంటి వర్షాలకు కానీ చిన్నపాటి గాలులకు కానీ ఆ లైన్లు అంతా తుప్పుబట్టి ఆ వైర్లు తెగిపోవడము, వ్యవసాయ పొలాల్లో ఎక్కడికక్కడ ఆ వైర్లు డ్యామేజ్ అవ్వడం, దాని ద్వారా ఎన్నో ప్రమాదకరమైనటువంటి విషయాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలైతేమి, ఆ సంబంధ సర్పంచ్ అయితేమి అందరం కూడా ఏంటంటే అధికారులకు ఎన్నో రకాలుగా విన్నవించుకున్నాం. సబ్స్టేషన్ ముట్టడి చేసిన సందర్భాలు ఉన్నాయి, ధర్నా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏఈ గారి కాడి నుంచి, ఏడీ గారి కాడి నుంచి మాకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా మేము అనేక రకాలుగా అర్జీ ద్వారా వాళ్ళకి విన్నవించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సార్, మా ఊరి పరిస్థితి ఇది, మీరు దయచేసి మా ఊరి ఈ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు, పెద్దోళ్ళు అయ్యి అధికారులు మాకేదో న్యాయం చేస్తారని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. దీన్ని ఈ సమస్యని మేము ఎప్పుడు అంచో పైదే తయారీ చెప్తామో గానీ ఆ సమస్యను కూర్చోవడం లేదు. ఇప్పుడు మరీ 3 నెలల నుంచి మరీ ఎక్కువ అయిపోయింది, ప్రతిరోజు ఆగిపోతుంది కాబట్టి వర్షం పడితే జోరు అయిపోతుంది కాబట్టి దీన్ని స్పందించి పై అధికారులు దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.
నెల్లూరు జిల్లా కోట మండలం చందోడు గ్రామం యందు కోటి రూపాయల పైగా అభివృద్ధి పనులు జరగాయని సర్పంచ్ దేవారెడ్డి మాధవి నాగూర్రెడ్డి తెలిపారు. చేదోడు గ్రామంలో మరో 20 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అలాగే నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సహకారంతో గాంధీ బొమ్మ సెంటర్ యందు 100,000 రూపాయలతో ఒక జూమ్ లైట్ ను ఏర్పాటు చేయటకు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. మెయిన్ రోడ్ నందు డ్రైనేజీ పనులు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు చేస్తామని, చేదోడు గ్రామ ప్రజలకు ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. కర్నూలు అసెంబ్లీ బీఎస్పీ కార్యకర్తల సమావేశంలో బీఎస్పీ కమిటీ అధ్యక్షులుగా షేక్ అహ్మద్ ని, ఉపాధ్యక్షులుగా చంద్రమౌళిని ఎన్నుకున్నారు. కర్నూలు అసెంబ్లీ కమిటీ మరియు 4 సెక్టార్ కమిటీలను నిర్మాణం చేయడం జరిగింది. 4 సెక్టార్ ఇన్ఛార్జీలను అపాయింట్ చేయడం జరిగింది. కర్నూలు అసెంబ్లీ కమిటీ పూర్తిగా వేయడం జరిగింది. ఈరోజు కర్నూలు అసెంబ్లీ అధ్యక్షుడిగా షేక్ అహ్మద్, ఉపాధ్యక్షుడిగా చంద్రమౌళి మరియు ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా, కార్యదర్శిగా శివన అశోక్, ట్రెజరర్గా మాలిక్, వీరితో పాటు మరి శ్రీరామ్నగర్ సెక్టార్కు ఇన్ఛార్జిగా విజయ్ కుమార్ని, అలాగనే ఉదార్పేట సెక్టార్కు ఇన్ఛార్జిగా సాదిక్ బాషా మరి చక్రపాణి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వీరందరినీ నియమించడం జరిగింది. ఈ విధంగా నిర్మాణంలో మరి రోజు రోజుకు ముందుకు పోతున్నాం. కరుణాకర్ మరియు షేక్ అహ్మద్ సహకారంతో పార్టీని అభివృద్ధి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. నెల్లూరు జిల్లా పొదల్పూరు పట్టణం మెయిన్ రోడ్ కలువాయి సోమశిల్లా పెంచిలకోన వెళ్లే దారిలో డ్రైనేజీ కాలువ వేసి 2 నెలలు కాకముందే కాలువ కూలిపోయింది. ఈ విషయంపై కాంట్రాక్టర్లు పనితీరు ఎలా ఉందో గుర్తుంచుకోవాలి, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని కొంతమంది పట్టణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై మండల అధికారులు, జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదల్కూరు మండలం పొదల్కూరు గ్రామంలో నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కార్యవర్గ సభ్యులు పంచాయతీ అధికారుల తీరును ఖండించారు. పొదల్పూరు పట్టణంలో నివసించే అనేక మంది కూలీ పనులు వెళ్లే తప్ప వారెవరికి జీవనాధారం లేదు. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవించే వారు కూడా ఉన్నారు. వీరికి అన్ని ఉన్నా అధికారులు పనిచేసే పరిస్థితి లేదు. ఉదాహరణకు కాకాని రమణారెడ్డి కాలనీలో నివసించే ప్రజలు ఏ పని కావాలని అడిగినా అధికారులు స్పందించడం లేదు, పనిచేయడం లేదు. ఇక్కడైనా జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి బీజేపీ కార్యవర్గ సభ్యులు చింతగింజల సుబ్రహ్మణ్యం కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం తిరుపతి జిల్లా ట్రెజరర్ ప్రశాంత్, మండల నాయకులు బొమ్మల సుబ్రహ్మణ్యం, మధు, కాశీ నాయన తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పొదల్కూరు మండలంలో పొదల్కూరు గ్రామ పంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామ పంచాయతీ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న సచివాలయంలోకి ఏదైనా పని కావాలంటే తిప్పుకుంటున్నారే తప్ప పని చేయటం లేదు. అధికారుల నిర్లక్ష్యం ద్వారానే వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ప్రజలందరూ వీళ్ళ కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ పనికి పోయేవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, వేదారి పనికి పోయేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారులు అందరూ నలిగిపోయిపోతున్నారు. కావున పంచాయతీలో ఎక్కడైనా కుళాయిలు వేసుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ అవసరం. అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా వాళ్ళు పర్మిషన్లు ఇవ్వటం లేదు. వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరెంటు కావాలన్నా అదే తీరుగా ఉన్నది. కావున జిల్లా కలెక్టర్ వారు చర్య తీసుకొని పంచాయతీ అధికారులను వెంటనే వాళ్ళకి చెప్పి పొదల్కూరు పంచాయతీ ప్రజలను కాపాడవలసిందిగా మరొకసారి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. శ్రీకాకుళంలో పాత బస్టాండ్ నుంచి అరసవల్లి వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో ఎల్వీఎస్ కాలనీకి వెళ్లే దారిలో చుక్క చినుకు పడితే చాలు, చెరువుని తలపించే విధంగా రోడ్లు తయారయ్యి కాలనీ వాసులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. చాలా ఏళ్లుగా ఈ సమస్యని అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం గమనార్హం.
వార్తలు మరోసారి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం విద్యాశాఖ అధికారి ఆఫీస్ ఎదుట పాఠశాల శానిటేషన్ వర్కర్స్ ధర్నా. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ప్రభుత్వ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆకస్మిక తనిఖీలు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం గుణపాటి పాలెంలో 10 సంవత్సరాల నుంచి విద్యుత్ కష్టాలు, పట్టించుకొని అధికారులు. నెల్లూరు జిల్లా బొదలుపూర్లో అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నాణ్యత లేని డ్రైనేజీ కాలువ 2 నెలలు కాక మునిపే ఏర్పడిన పగుళ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి HN90V న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.